తెలుగుదేశం హయాంలో ప్రజలకు పారదర్శకంగా పాలన అందిందని ఆ రోజులు మళ్ళీ వస్తాయని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. మహానాడు ప్రారంభం సందర్భంగా అగనంపొడి టోల్ గేట్ సమీపంలోని పైలాన్ వద్ద మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాన్ని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, అయితే కరోనా కారణంగా ఈసారి జూమ్ యాప్ ద్వారా అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు మహానాడులో పాల్గొంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్యారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉన్న సందర్భంలో మరి ఇంకా మహానాడు అయితే జరపడం జరగలేదు కనుక మరి జాతీయ అధ్యక్షులు అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జూమ్ యాప్ ద్వారా మరి దీన్ని మహానాడు కండక్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మేము యాప్ ఆ లింక్ పంపించడం జరిగింది. సో దాని ద్వారా అందరూ వీక్షించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళని కోరుతూ, అలాగే తెలుగుదేశంలో చేసినటువంటి ఏదైతే తీర్మానాలు ఉన్నాయో అలాగే సిద్ధాంతాలు ఏమన్నా అవన్నీ కూడా నాయకులు అలవర్చుకొని ఈ వ్యవస్థ నిర్మాణం వైపు నడిచి నడవాలని చెప్పేసి మీ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారి ఆశయాలు సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ వ్యవస్థని పూర్తి స్థాయి నిర్మాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.